వెళ్ళలేం కదా. ఈరోజు కూడా పరిపాలనా కేంద్రం కట్టుబడి ఉందా అంటున్నారు. ఒకవేళ మూడు రాజధాని చట్టం మళ్లీ తేవాలనుకుంటే రైతులతో కూడా మాట్లాడతారా? అందరితో రాష్ట్రంలో 5 కోట్ల మందితో మాట్లాడతాం, 5 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకుంటాం, ఆల్రెడీ తీసుకుంటున్నాం, తీసుకుంటున్నాం కూడా. ఇంకా ఎక్కడో ఒకరు ఇద్దరు మిగిలిపోతే వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటాం. అందుకని ఒకరి అభిప్రాయంతో, ఒక వర్గం అభిప్రాయంతో, ఒక ప్రాంత అభిప్రాయంతో మనం వెళ్ళాం. నేను చెప్పాను కదా, రాజధాని అంటే రాష్ట్రంలో 5 కోట్ల మంది. మ్యాండేట్ అనేది ఎవరు మాట్లాడింది బాబు? పేరు బాబు, దయచేసి అపరాధం తీసుకుందాం. పేరు సత్యనారాయణ. నేను రాష్ట్రంలో మంత్రిని, మీరు ఏ ఛానల్? ఏబిఎన్. అది మీ మ్యాండేట్ ఏబిఎన్ తాలూకా అభిమతం. మ్యాండేట్కి వెళ్ళాలి అనేది ఏబిఎన్ తాలూకా అభిమతం. మా ప్రభుత్వ విధానం, మా విధానం మాకుంది. హైకోర్టు తీర్పు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. ఎంత అనగదొక్కాలని చూసినా కూడా ప్రజలే విజయం సాధించారండు చంద్రబాబు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్తాడండి? అది నాలుక తాటి పట్టా చెప్పండి. అది ఏం చెప్తాడండి? ఇది అహంకారం తిందీ చేస్తామండి మేము. అహంకారం చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు? చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చి ఎందుకు కార్యక్రమం చేయలేకపోయాడు? ఏం చేస్తాడు? ఎందుకో చెప్పారు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, సమాజం కోసం చేయాలంటే సమాజ వర్గం కోసం ఈ కార్యక్రమాలు చేయకూడదు. ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచన లేదు. వ్యక్తుల కోసం కార్యక్రమాలు చేయవు. వ్యవస్థ కోసం కార్యక్రమాలు చేయాలి. వ్యవస్థని పటిష్టం చేయడానికి కార్యక్రమాలు చేయాలి. చెప్తారు వాళ్ళు చెప్పకపోతే ఏం చెప్తారు? మరి ఎందుకు మరి వాళ్ళ మీద ఎందుకు వస్తున్నాయి ఈ విమర్శలన్నీ? నిన్ను వాళ్ళ భూముల మీద ఎందుకు వచ్చాయి ఇవన్నీ? నిన్ను మిగతా ఎందుకు రావట్లేదు? ఎందుకు వాళ్ళ ఆత్మ పడట్లేదు? ఎందుకు జరిగినాయి కార్యక్రమాలన్నీ? అవన్నీ ఇంకొక సబ్జెక్ట్ వెళ్ళిపోతాం, మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది వ్యవహారం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సౌండ్ బాబు కరెక్టే, మీ కాదనలేదు. మీ అందరూ కలిస్తేనే ఇవన్నీ వస్తాయి. కానీ ఏబిఎన్, ఎన్టీవీ, ఈటీవీ ఇవన్నీ కలిస్తే కాదు కదా, అతో రెండు కలిస్తేనే అవుతాయి. కానీ ఛానల్స్ వస్తాయి. కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో ఒక 5 ఉంటే 5 4 ఉన్నాయి కదా. రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు, దాన్ని డీవియేట్ అయితే వాళ్ళ హక్కులు ఉల్లంఘనే అంటూ కూడా హైకోర్టు ఈ రోజు కామెంట్ చేసింది. వాళ్ళకి ఇమ్మన్నారు, మరి డెవలప్మెంట్ చేసిన భూములు ఇమ్మన్నారు, యాస్తున్నాము. ఎవరు కాదన్నారు? రోడ్లు ఇమ్మన్నారు, వేస్తామని చెప్పాం, శాసనసభలో చెప్పాం. అంతకు ముందు ఇచ్చిన యాన్యుటీ 2 సంవత్సరాల కంటే 1 సంవత్సరం పెంచుతామని కూడా చెప్పాము. ఇవన్నీ ఎక్కడ కూడా మేము డివైడ్ అవ్వలేదు. ఎవరు చెప్పారు డివైడ్ అయ్యమని? డివైడ్ అవ్వడం మా ఉద్దేశం కూడా కాదు. మా ఉద్దేశం కూడా డివైడ్ అవ్వడం కాదు. మళ్లీ చెప్తున్నాను, మా ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ. దయచేసి ఇది ఓకే. అమరావతి రైతులకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటే దేనికి క్షమాపణ? దేనికి క్షమాపణ చెప్పాలి? దేనికి చెప్పాలి? దేనికి చెప్పాలి? జనసేన పార్టీకి ఏం ఆలోచిస్తుందో దేనికోసం? రైతులు దేనికి చెప్పాలని? రైతులకు ఇస్తాను భూములు మేము ఇవ్వట్లేదా? ఇది రిటర్న్ ప్లాట్స్ ఇవ్వట్లేదా? లేదు అవి డెవలప్ చేయమని చెప్పామా మేము? అంతే కదా, రైతులకు కావచ్చు రెండే కదా, రెండు ఇస్తామని చెప్పాం కదా. ఎందుకు చెప్పామని చెప్పాలి? దేనికోసం? మాట్లాడేవాళ్ళు కొద్ది ఆలోచన చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. హైకోర్టు తీర్పు ఏమి ఇస్తాం? అవి ఇవ్వబోతే ఇవ్వండి, మేము అక్కడ అనలేదే. సరే, 2 రోజులు అసెంబ్లీ ఉంది కదా, ఎందుకు తొందరపడతాం? రాజధాని భూములు తనఖా పెట్టడానికి వీలు లేదు. బాబు ఏబిఎన్ వాళ్ళు ఎంత ఆత్రుతున్నారంటే ఎట్లానా? చాలా ఆత్రుతున్నాయి. ఎక్కడి నుంచి పై నుంచి మెసేజ్ వస్తున్నాయి, నువ్వు వచ్చి నన్ను నడుతున్నా సత్య ఏంటి ఏబిఎన్ సత్య? ఎంత అనుభవం? ఒక విషయం గుర్తుంచుకో, రాజధాని భూముల్ని, రాజధాని ప్రాంతాన్ని రోడ్లు వేయడానికి, అభివృద్ధి చేయడానికి తనఖా పెడితే పెట్టాలి తప్ప ఇంక దేనికి అన్యాయం? దేనికి పెట్టలేదే, ఎక్కడ పెట్టాలి చూపెట్టమనండి. ఎవరు చెప్పారు చెప్పమనండి?
ఎవరు చెప్పారు? మీ ఏబిఎంలో రాసేసినందులో, టీవీపైలో రాసేసినందులో అందరూ అయితే అది అది వాస్తవమా? అది జీవమా? చట్టమా? మీరు వచ్చి ఏదో గందరగోళం సృష్టించి, ఏదో ప్రభుత్వం మీద వచ్చి అపోహలు సృష్టించి లబ్ది పొందాము, చంద్రబాబు నాయుడికి మీ లబ్ది చేకూరుతాం అనుకున్నాను. మీరు మీరేం చెప్తారు? మీరు చెప్పిన దానికి ఎలాగవుతుంది? వాస్తవాలుగా వాస్తవాలు వేరు, మీరు చెప్తున్న మాటలు వేరు. కొన్ని గ్రామాల్లో భూములు రిజిస్టర్ చేశారు బ్యాంకులకి. మీరు చెప్పిన అన్ని వేగ్గా ఉన్న క్వశ్చన్ కానీ చెప్పడానికి నేను మీ పేపర్లో పనిచేస్తున్నాను. నేను చెప్పి నేను మేబీ నేను మర్చేస్తున్నాను. నన్ను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అర్థం లేకపోతే కొన్ని గ్రామాల్లో చేశారు, ఎల్లయ్య గారు చేశారు, పుల్లయ్య గారు చేశారు, ఎక్కడ స్పెసిఫిక్ గా చెప్తే ఆన్సర్ చేస్తాను నేను. నేను ఏం చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? అడ్కోకి దేని గురించి చేశారు? దేని గురించి చేశారు? అడ్కోకి ఎవరి గురించి చేశారు? అడ్కోకి ఏ పర్పస్ కోసం చేశారు? అడ్కోకి రాజధాని అభివృద్ధిలో భాగంగా దానికి తెలుసు, దానికి కావాల్సిన ప్రతి రోడ్లకు కానీ, ట్రంక్ రోడ్లకు కానీ, లేకపోతే డ్రైనేజ్ కానీ, డెవలప్మెంట్ కానీ దానికి కావాల్సినవి అందులో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తన తొందరగా పెట్టినవే. మేము కొత్త కాదు ఇవి. మీరు చంద్రబాబు నాయుడు నూలేస్తారు, ఇవి పట్టుకుంటారు. బాండ్స్ ఎవరు రైట్ చేశారు? చంద్రబాబు రైట్ చేయలేదా? హైయెస్ట్ మీ ఇంట్రెస్ట్ కి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆయన బాండ్స్ వచ్చి చేయలేదా? మీరు ఎందుకు ఏమి అన్నారు? మీరు ఎందుకు అడగట్లేదు? ఇవన్నీ డిబేట్, ఇవన్నీ డిస్కషన్. ఇవన్నీ సరే ఇచ్చారు, వాటి మీద న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల మీద మనం దాని మీద కామెంట్ చేయడం, చర్చించుకోవడం అనేది అది సమంజసం కాదు. అది న్యాయ విరుద్ధం ఉంది. మనకు రెస్పెక్ట్ ఉంది, మన సమ్మానం. మనం అటు రిజిస్టర్ కానీ అటు జ్యుడిషియల్ కానీ మనం రెస్పెక్ట్ చేస్తూ మనం పరిపాలన చేసుకోవాలి. సరే ఎందుకు చేస్తారా, ఎందుకు అనేది అది పక్కన పెడదాం. వాస్తవాలని ప్రజలు తెలుసు, ప్రజల న్యాయ నిర్ణీతలు. ఓకే, బై. ఏదైనా సరే మాది వికేంద్రీకరణ.